ఈరోజు స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపాయల టికెట్స్ను అక్టోబర్ నెలకు రిలీజ్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా బుక్ చేసేటువంటి ఒక కొత్త విధానం, అంటే క్లౌడ్ ద్వారా ఫస్ట్ టైం హోస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల భక్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి మాకు చాలా మెయిల్స్, ఎస్ఎంఎస్లు ఈసారి ఏ ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా టీటీడీ వెబ్సైట్ ఫంక్షన్ చేసింది అని చెప్పి మాకు చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా కొంత సోషల్ మీడియాలో మరి కొన్ని ఛానల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొన్ని విమర్శలు చేశారు, కొన్ని అభాండాలు మాపైన మోపారు. మేమేదో మా వ్యవస్థను ముఖేష్ అంబానీ చేతికి అందించినట్టు లేనిపోని కథనాలు, అవాస్తవాలు అన్నీ కూడా ఈరోజు కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాల్లో, మెయిన్ మీడియాలోను సోషల్ మీడియాలోను ఈరోజు వచ్చాయి. దానికి ఫ్యాక్ట్స్, ఈరోజు జరిగిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచి మీరు ఏదైనా ఇంకా ప్రశ్నలు వేస్తే దానికి వివరణ సమాధానాలు నేను ఇవ్వగలను. ఇక్కడ మా ఐటీ టీం కూడా ఉంది. మొదటగా దీనికి బ్యాక్గ్రౌండ్ మీకు వివరించి తర్వాత విషయంలోకి వద్దాం. టిల్ కరోనా 2020 మార్చి ఏప్రిల్లో కరోనా ఫస్ట్ ఫేజ్ మొదలైంది. ఫస్ట్ ఫేజ్ మొదలైన తర్వాత పూర్తిగా మనం టెంపుల్ను, మీకు తెలుసు, భక్తుల దర్శనార్థం మూసివేశాము కొన్ని రోజులు. అప్పుడు ఎస్ఈడి అడ్వాన్స్ బుకింగ్ అనేటువంటిది 3 నెలల ముందు రిలీజ్ చేసేవాళ్ళం మనం. 3 నెలలకు సరిపడ టోటల్ నంబర్ ఆఫ్ టికెట్స్ మనం రిలీజ్ చేసేవాళ్ళం. అంటే ప్రతిరోజుకు 20,000 ఎస్సీడీ టికెట్లు చొప్పున నెలకు దాదాపు 6 లక్షల టికెట్లు, అదే 3 నెలలకు 18 లక్షల టికెట్లు. మనం ఈ 18 లక్షల టికెట్లను ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల భక్తులు ఆందోళనకు గురికాకుండా వారికి సమయం దొరికినప్పుడు చాలా నిదానంగా, తర్వాత వితౌట్ ఎనీ టెన్షన్, నాకు దొరుకుతుందో దొరకదో అనేటువంటి టెన్షన్ లేకుండా చక్కగా బుక్ చేసుకునేవారు. అందువల్ల మా సర్వర్స్ పైన లోడ్ ఉండేది కాదు. అప్పుడు దాదాపు మనకు కంట్రోల్ ఎస్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ ద్వారానే మేము హోస్టింగ్ చేసేవాళ్ళం. ఇది మీరు బాగా నోట్ చేసుకోండి. కంట్రోల్ ఎస్ అనేటువంటి సంస్థను మేము ఈ సర్వర్స్ హోస్టింగ్ కోసం, డేటా రిలీజింగ్ కోసం 2016 నుంచి మనం కంట్రోల్ ఎస్ అనే సంస్థను ఎంగేజ్ చేసుకున్నాము. ఆ కంట్రోల్ ఎస్ అనేటువంటి సంస్థకు ప్రతి సంవత్సరం కూడా 60 లక్షలు మనం ఫీజు చెల్లించేవాళ్ళం. ఇది మీరు పూర్తిగా నోట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత మనకు మార్చి 19వ తేదీ 2020లో భక్తుల దర్శనాలను నిలిపివేయడం వల్ల భక్తులు బుక్ చేసుకున్నటువంటి రిమైనింగ్ మార్చ్ బ్యాలెన్స్, ఏప్రిల్, మే, ఈ జూన్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడి మేము రిఫండ్ చేయడం జరిగింది. ఆ రిఫండ్ చేసేటువంటి సమయంలో మేము ఎన్నో విమర్శలకు కూడా గురి అయ్యాము. మీడియా మిత్రులే చాలామంది, సార్ రిఫండ్ మీరు సరిగ్గా చేస్తలేరు, భక్తులకు రిఫండ్ అందలేదు అని చెప్పేసి మమ్మల్ని చాలా విమర్శలు చేశారు. చాలా కష్టపడి మేము రిఫండ్స్ చేశాం. చాలామందికి రిఫండ్స్, దాదాపు 100% రిఫండ్ సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో మళ్ళా టెంపుల్ భక్తుల దర్శనార్థం మళ్ళీ భక్తులను అలౌ చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి, కరోనా సెకండ్ వేవ్, మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ వస్తుందంటే భయం, కరోనా ఇంకా సమసిపోలేదనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందువల్ల ఒకేసారి 3 నెలలకు మనం టికెట్లు రెడీ చేయడం వల్ల కరోనా ప్రభావం ఎక్కువైతే మళ్ళీ మనం రిఫండింగ్ చేయాల్సి వస్తుంది,
రిఫండింగ్ అనేది చాలా కంబర్సమ్, చాలా డిఫికల్ట్ కాబట్టి మనం ప్రతి నెల రిలీజ్ చేద్దాం. కాబట్టి మనం ఒకవేళ ఈ నెలలోనే మనం ఏమైనా ఈ కరోనా ఎక్కువ విజృంభిస్తే, ఒకవేళ ఆపాల్సి వస్తే దర్శనాలు, మనం ఈజీగా తక్కువ మందికే రిఫండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లేదంటే వాళ్ళని రీషెడ్యూల్ చేసుకునేటువంటి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి తక్కువ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా మేనేజ్ చేయడం ఉద్దేశంతో మేము దర్శనార్థం, భక్తుల దర్శనార్థం ఎప్పుడైతే స్వామివారి టెంపుల్ను ఓపెన్ చేశామో అప్పుడు నుంచి మనం ప్రతి నెల మాత్రమే రిలీజ్ చేసేవాళ్ళం. అప్పుడు కంట్రోల్ ఎస్ ద్వారానే రిలీజ్ చేసేవాళ్ళం. కంట్రోల్ ఎస్ ఫిజికల్ సర్వర్స్ ఉండేవి, వాళ్ళకు వర్చువల్ సర్వర్స్ కానీ క్లౌడ్ కానీ అక్కడ లేదు. అయినా మనం అప్పుడు దాదాపు 20,000 దాకా రిలీజ్ చేసేవాళ్ళం ప్రతి నెల. అంటే ప్రతిరోజుకు 20,000 చొప్పున నెలంతా రిలీజ్ చేసేవాళ్ళం. అయినా మనకు సమస్యలు వస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్, మా హార్డ్వేర్ నిలిచిపోవడం, తర్వాత పిలిగ్రిమ్స్ చాలా ఇబ్బంది పడడం, ఇవన్నీ మనం మీరు చూస్తూ వస్తున్నారు. తర్వాత కంట్రోల్ ఎస్ నుంచి జనవరి 2021లో మేము ఏపీటీఎస్ సెంటర్కు పూర్తిగా మా కార్యక్రమాలు మార్చేసాం. కంట్రోల్ ఎస్ నుంచి మేము ఏపీటీఎస్కు, అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీస్, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది, దీనికి మేము, వాళ్ళ డేటా సెంటర్ ఉంది, ఆ డేటా సెంటర్కు మేము మార్చుకోవడం జరిగింది. కంప్లీట్గా మార్చుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత, థర్డ్ వేవ్ సమయం, సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత స్లోగా మనం టికెట్లు ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఆగస్ట్లోను సెప్టెంబర్లోను కోట దాదాపు 8,000 ఇచ్చాం. పర్ డే 8,000, అంటే టోటల్ మంత్కు 2,40,000 మాత్రమే. ఇంతకుముందు మనం 1 మంత్కు 6 లక్షలు, ఒకేసారి 3 నెలలకు 18 లక్షల టికెట్లు ఇచ్చేవాళ్ళం. అంటే 2,40,000 18 లక్షలకు తేడా ఎంతుంది? 7.2 టైమ్స్ ఎక్స్ట్రా, 7 అంటే తక్కువ, 7.2 టైమ్స్ తక్కువ మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడం కారణంగా ఆగస్టులో మేము చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. మా సర్వర్స్ ఫెయిల్ అయ్యాయి, వెబ్సైట్ పనిచేయలేదు. దానివల్ల మేము చాలా కష్టపడి దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయడం జరిగింది. దాదాపు 2-3 రోజులు ఆపడం కూడా జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్లో కూడా పర్ఫార్మెన్స్ బాగలేదు. ఎందుకంటే హిట్స్ ఒకేసారి 2 లక్షలు 3 లక్షలు, ఒకే బుకింగ్కు 2-3 లక్షల మంది ఒకేసారి ట్రై చేస్తే ఈ మా దగ్గర ఉన్నటువంటి ఈ డేటా కెపాసిటీ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కెపాసిటీ కానీ క్రాష్ అవుతూ వచ్చింది. సరే, ఈసారి మనం ఎంత లోడ్ వచ్చినా కూడా తట్టుకోవాలి, మనం సక్సెస్ కావాలనేటువంటి ఉద్దేశంతో దానిపైన చాలా రీసెర్చ్ చేసాం. ఆ రీసెర్చ్ చేసి ఆ బ్రెయిన్ స్టార్మింగ్లో మేము ఒక కంక్లూజన్కి వచ్చాం. ఇప్పుడు మనం వర్చువల్ విధానంలో, వర్చువల్ సర్వర్స్ అంటే క్లౌడ్ మేనేజ్మెంట్లో మనం చేస్తే బాగుంటుంది. మీ అందరికీ మరి క్లౌడ్ అంటే తెలుసో తెలియదో మీకు. బేసిక్గా మనం ఫిజికల్ సర్వర్స్ మన దగ్గర ఉంటే కొంత కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం మీద కొన్ని సంస్థలు అక్కడక్కడ ప్రపంచంలో చాలా సర్వర్స్ పెట్టి ఉంటారు, ఫిజికల్ సర్వర్స్. అవన్నీ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటాయి. మనకు ఎంత లోడ్ కావాలనో అది ఆటోమేటిక్గా ఎక్కువ కావాలంటే పెంచుకుంటూ పోతుంది, తర్వాత మనకు తక్కువ కావాలంటే అక్కడి వరకే మనకు ఆపుతుంది. ఆ రకమైనటువంటి వ్యవస్థ కలిగినవి కొన్ని సంస్థలు మాత్రమే ప్రపంచంలో ఉన్నాయి. దాన్ని క్లౌడ్ అంటారు. అంటే హెవీ డేటా సెంటర్, ఇంకా మీకు ఎంత డేటా సెంటర్కైనా హోస్ట్ చేసేటువంటి కెపాసిటీ ఆ క్లౌడ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. కాబట్టి ఆ క్లౌడ్ మేనేజ్మెంట్లోకి పోతే తప్ప మనం ఈ లోడ్ను తట్టుకోలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ఈ క్లౌడ్ మనకు ఇచ్చేటువంటి సంస్థలు ఏవే ఉన్నాయి అని మనం పరిశీలిస్తే, మనకు అమెజాన్ ఒకటి ఉంది, తర్వాత జియో మార్ట్ ఒకటి ఉంది, బుక్ మై షో ఒకటి ఉంది, అబీబస్ ఒకటి ఉంది. సో అమెజాను, బుక్ మై షో, జియో అండ్ అబీబస్ ఈ 4 సంస్థలు ఈ రకమైనటువంటి ఒత్తిడికి తట్టుకొని ఈ బుకింగ్ను సాఫీగా భక్తులకు ఇబ్బంది లేకుండా మనకు చేసేటువంటి సత్తా ఉన్నటువంటి 4 కంపెనీలను మేము ఫైనలైజ్ చేయడం జరిగింది. దీంట్లో బేసిక్గా అబీబస్ అనేది మాకు పెద్ద దాని అది వద్దనుకున్నాం. బుక్ మై షో, జియో అండ్ అమెజాన్
ఈ మూడు కూడా మనం ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు అనుకున్నాం. ఈ మూడు దానిలో జియో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే జియో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లౌడ్ చాలా హెవీగా ఉంది, ప్లస్ వాళ్ళ దగ్గర టీమ్ ఎక్సలెంట్ టీం ఉంది. ఎందుకంటే జియో అనేది ఒక టెలికామ్ సంస్థ, మీరు చూస్తూ ఉంటారు ఎన్ని ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, ఎన్ని హిట్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్ని మెసేజ్లు జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉంటారు, దాన్ని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నారు. తర్వాత జియో వాళ్ళు మనకు మన స్వామివారికి మహాభక్తులు. మీరు చూస్తూ ఉన్నారు రిలయన్స్ సంస్థ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో డొనేషన్స్ మనకి ఇచ్చింది. రీసెంట్ డొనేషన్ దాదాపు 25 కోట్లతో వాళ్ళు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారిలో పైకప్పును నిర్మిస్తున్నారు. అది 30 సెప్టెంబర్కి కంప్లీట్గా వస్తుంది. సో అటువంటి మహాభక్తులు, స్వామివారి మహాభక్తులు వాళ్ళు, మేము అడిగిన వెంటనే ఫ్రీ సర్వీస్ అంటే మాకు ఏమాత్రం ఛార్జ్ చేయకుండా ఈ నెలలో అంటే అక్టోబర్ నెలకు రిలీజ్ చేసేటువంటి ఈ మీ ఎస్సీడీ టికెట్స్ను మా క్లౌడ్ ద్వారా హోస్ట్ చేసి మీకు పిలిగ్రిమ్స్కి ఏ సమస్య లేకుండా చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు మాకు ఆ కమిట్మెంట్ ఇచ్చారు. అంటే ఏ రకంగా అయితే ఫిజికల్ డొనేషన్స్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి పైకప్పు ఫిజికల్ డొనేషనే, అదేవిధంగా ఇంతకుముందు కూడా ఆప్టికల్ ఫైబర్ను వాళ్ళు వేశారు, తర్వాత పిఏసీ 3ని కట్టించి ఇచ్చారు మనకు. సో ఇటువంటివంటి కూడా చాలా మనకు డొనేషన్స్ మనం రిలయన్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఆ డొనేషన్ పద్ధతిలోనే ఈ హోస్టింగ్ కూడా ఒక డొనేషన్ పద్ధతిలో మీకు హోస్టింగ్ చేసి మేము ఇస్తాము సమస్య లేకుండా అని చెప్పి వాళ్ళు మాకు ముందుకు రావడంతో జియో టీసీఎస్ తర్వాత మా ఐటీ టీం టీటీడీ ఐటీ టీం ముగ్గురు కలిసి 24/7 ప్రతిరోజు కూడా దాదాపు 18 గంటల నుంచి 20 గంటలు పనిచేసి 22 రోజులు దాదాపు పనిచేసి ఈ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో ఈ వెబ్ పోర్టల్ను తయారు చేసి జియో క్లౌడ్ ద్వారా ఈ అక్టోబర్ కావాల్సినటువంటి మన రిలీజ్ చేయడానికి అన్ని సంసిద్ధత తయారు చేసి నిన్నటికి టెస్టింగ్ అంతా అయిపోయింది. ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు రిలీజ్ చేస్తే ఇనిషియల్గా 9 గంటలకు రిలీజ్ చేస్తే 10:30 వరకు అంత కెపాసిటీ కలిగినటువంటి రిలయన్స్ క్లౌడ్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఆ కంప్లీట్గా టీసీఎస్ టీము, జియో టీము, మా ఐటీ టీము మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ మానిటర్ చేసి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేస్తూ చాలా అద్భుతంగా 10:30 కల్లా ఎంత పర్ఫార్మెన్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి సాఫీగా ఈరోజు బుకింగ్ అయిపోయింది. దాంట్లో ఒకే ఒక మనం సార్ట్అవుట్ చేసుకో టైం కన్స్ట్రెయింట్ వల్ల ఒక్కటి మిగిలిపోయింది. మనకు మన మెయిన్ డొమైన్ tirupatibalaji.ap.government.in మనది, తర్వాత సబ్ డొమైన్ వచ్చేసి జియో మార్ట్, అది రీడైరెక్ట్ అవుతుంది జియో క్లౌడ్కు పోవాలంటే ఈ డేటా. సో మనకు వాళ్ళ సబ్ డొమైన్ ద్వారా వెళ్ళాలి. వాళ్ళ సబ్ డొమైన్ను మనం టైం లేక మనం మన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మార్చి చేసేటువంటి సాఫ్ట్వేర్ డిజైన్మెంట్ అవన్నీ కూడా చాలా ఇబ్బంది అంటే టైం కన్సూమింగ్ ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళ సబ్ డొమైన్ యూజ్ చేసి మనం వాళ్ళ క్లౌడ్కు మనం వెళ్ళగలిగాం. సో నెక్స్ట్ మంత్కు ఈ సబ్ డొమైన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పేరు పైననే tirumalatirupatibalaji.ap.government.in అనేటువంటి సబ్ డొమైన్ ద్వారానే నెక్స్ట్ మంత్ వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ రిలీజు క్లౌడ్ను ఉపయోగించి మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ప్రతిసారి మనం ఫిజికల్ సర్వర్స్ ద్వారా రిలీజ్ చేసేవాళ్ళము, ఇప్పుడు క్లౌడ్ను యూజ్ చేసాము. తర్వాత రెండోది జియో అనేటువంటి సంస్థ మనకు ఫ్రీగా సేవలు అందించింది డొనేషన్ పద్ధతిలో. సబ్ డొమైన్ మాత్రం వాళ్ళ పేరు పైన ఉండడం వల్ల ఈ తప్పు అర్థం చేసుకొని సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా మేమేదో ఈ రిలయన్స్ సంస్థకు ఈ వ్యవస్థనంతా కట్టుబెట్టాం అని చెప్పేసి అనేటువంటి ఈ వార్తలు తప్పుడు వార్తలు రాశారు. ఇది తప్పు అని చెప్పేసి మీ అందరికి కూడా నేను వివరిస్తున్నాను. తర్వాత ఈరోజు మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఈరోజు డేటా ఇనిషియల్గా 1.06 లాక్స్ స్టార్ట్ అయ్యారంటే ఒక్క టికెట్ బుక్ చేసుకోవడానికి ఒక డేట్లో ఒక్క స్లాట్ బుక్ చేసుకోవడానికి అంటే సపోజ్ అక్టోబర్ 1వ తేదీ 9 గంటల స్లాట్ అనుకోండి, ఆ స్లాట్ను బుక్ చేసుకోవడానికి ఒకేసారి 106,000 మంది ట్రై చేశారు.
స్టార్టింగ్లో. అది స్కేల్అప్ అయ్యి విదిన్ షార్ట్ టైంలో 5.5 lakhs వెళ్ళింది. అంటే ఒక్క టికెట్ బుక్ చేసుకోవడానికి 5.5 లక్షల మంది ఒకేసారి ట్రై చేసేటువంటి మా ఆ పరిస్థితి వచ్చిందనమాట. కొంత సమయం తర్వాత అప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి. అరైజ్ అయితే జియో టీము, టీసీఎస్ టీము, టీటీడీ ఐటీ టీము అంతా కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ ఫిక్స్ చేశారు. తర్వాత ఈరోజు దాదాపు మనకు ఎన్ని హిట్స్ అని దాదాపు ఒక్క నిమిషం ఇక్కడ రాశారు కదా మీరు, జియో టీమ్ ఐటీ టీమ్ 5.5 lakhs యూజర్స్ డ్యూరింగ్ ద రిలీజ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ అవునండి అవును 5.5 lakh బుక్ టికెట్స్ ఎక్కడ రాశారా కంకరెంట్ హిట్స్ అవి టోటల్ సెషన్స్ సార్ మొత్తం ఇది ఎక్కడ రాశారు 1 crore నేను చూశాను ఇక్కడ ఇక్కడుంది చూడండి. ఇప్పుడు అబౌట్ 5.5 lakhs యూజర్స్ కంకరెంట్గా ఆల్వేస్ ఉన్నారు, ఆల్వేస్ బుకింగ్ లైన్లో ఉన్నారు. మనకు ఈరోజు వెబ్సైట్ 1 crore హిట్స్ జరిగినాయి ఈరోజు వెబ్సైట్. సో ఇంత ప్రెజర్కి తట్టుకొని కూడా ఈరోజు మనం సక్సెస్ అయ్యాము. తర్వాత రేపు SSD టికెట్స్ కూడా ఆన్లైన్లో పర్ డే 8000, అక్టోబర్ నెలకు టోటల్ 2,40,000 టికెట్స్ రేపు 9 AM రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఎన్కౌంటర్ అయినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ 5 గంటలకు జియో టీము, టీసీఎస్ టీము, మా జిఎం మా ఐటీ టీము 3 టీములు నా ఆధ్వర్యంలో 5 గంటలకు జూమ్ మీటింగ్ ఉంది మాకు. ఈరోజు ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నాం, రేపు ఆ సమస్యలు రాకుండా ఎలా నివారించాలని చెప్పేసి బాంబేలో జియో టీం ఉంటుంది, తర్వాత హైదరాబాదు ఈ టీసీఎస్ టీం ఉంటుంది ఒక టీము, తర్వాత మా టీం ఇక్కడ తిరుమలలో ఉండి అంతా కూడా మేము కోఆర్డినేషన్ చేసి ఒక 1 hour 2 hours మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈరోజు మీటింగ్ పెట్టుకొని రేపు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే జియో సబ్ డొమైన్ యూస్ చేసి మనం వాళ్ళ క్లౌడ్ను ఈరోజు వాళ్ళ క్లౌడ్ నుంచి అసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది తప్ప టీటీడీ ఏ విధమైనటువంటి పేమెంట్ కానీ రిలయన్స్కు లేదా రిలయన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏదైనా చేసిందని కానీ ఆరోపణలు వచ్చి అబద్ధం, ఇది పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రిలయన్స్ సంస్థ ముందుకొచ్చి ఈరోజు 2,40,000 మంది పిలిగ్రిమ్స్కు సమస్య లేకుండా మంచి సర్వీస్ అందించినందుకు డొనేషన్ పద్ధతి పైన వారికి స్వామివారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని, మాకు ఆ టీం ఇంకా మాకు సపోర్ట్ చేసి మా టీటీడీ ఇంకా నెక్స్ట్ రిలీజ్ చేయబోయేటువంటి టికెట్స్కి మాకు ఇంకా సహకారాలు అందించి మమ్మల్ని ఇంకా ఈ డొమైన్లో బలోపేతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ వదంతులు నమ్మొద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పుడు ఏదైనా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే నేను చేయగలను. అంటే క్లౌడ్ అనేది ఎట్లా ఉంటుందంటే మాకు వాళ్ళకు ఆ వర్చువల్ బేసిస్ పైన ఆల్ ఓవర్ వరల్డ్ ఎన్ని సిస్టమ్స్ ఉండవో మనకు తెలియదు వాళ్ళకు. అది కొన్ని వేల సిస్టమ్స్ ఉండొచ్చు, కొన్ని లక్షల సిస్టమ్స్ ఉండొచ్చు. కాబట్టి మనకు ఏదైతే మనం తట్టుకోగలమో తట్టుకోవాలో అంత శక్తి మనకు అంతవరకు వస్తుంది, ఇంకా కావాలంటే కప్పించుకుంటూ పోతుంది. అది అంటే మనం వాళ్ళ క్లౌడ్కి పోవాలంటే ఎలా పోవాలి రూట్? ఇప్పుడు తిరుమలకు రావాలంటే ఎట్లా వస్తావు నువ్వు? అలిపిరి ద్వారా రావాల్సిందే కదా, అలిపిరి రావకుండా ఎట్లా వస్తావు చెప్పు, వేరే రాలేవు కదా. అది అది మేము నెక్స్ట్ మంత్కి చేసేస్తాం. అది ఓకే, నెక్స్ట్ మంత్ చేస్తాం. ఇదో ప్రెస్ నోట్ బ్రహ్మాండం తీసుకోండి. నిన్నైనా మా చైర్మన్ గారు అద్భుతంగా చెప్పారు, ఒకసారి వినిపిస్తానండి. మీరు అన్ని మర్చిపోతారు. మీకు మీకు ఏదైతే మీకు ఏదైతే ఇష్టమో అది మాత్రమే చూస్తారు. మేము చూపిస్తాను చూడండి. ఎందుకు హైలైట్ చేయలేదా బ్రహ్మాండంగా?
నేను నేను వినిపిస్తా ఉండే మా చైర్మన్ ది ఓకే ఉండవు 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 ఇందో వినండి ఇంకేమైనా ఇంత క్లారిటీ ఇచ్చారు. రిలయన్స్ జియో సంస్థ ముందుకొచ్చింది, వారి సర్వీసెస్ మేము యూజ్ చేసుకుంటాము, యూజ్ చేసుకొని నెక్స్ట్ మంత్కు రిలీజ్ ప్రాబ్లం లేకుండా రిలీజ్ చేస్తామని చైర్మన్ గారు చాలా కరెక్ట్గా చెప్పేశారు, చాలా ఫ్యాక్ట్స్ చెప్పేశారు. 20 డేస్ 20 డేస్ ఫార్మల్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫార్మల్ అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు కంట్రోల్ ఎస్తో మేము మా అగ్రిమెంట్ ఉండింది, కంట్రోల్ ఎస్కు మేము పేమెంట్ 60 లక్షలు పే చేసేవాళ్ళం. ఏపీటీఎస్కు మేము ఇప్పుడు డేటా సెంటర్ హోస్ట్ చేస్తుంది, ఇప్పుడు దానికైతే అది గవర్నమెంట్ది కాబట్టి మాకు ఫ్రీ ఇస్తుంది సర్వీసెస్. మాకు ఇప్పుడు బుక్ మై షో కానీ అమెజాన్ కానీ అభిబస్ కానీ పోతే మేము వీ హావ్ టు మేక్ హెవీ పేమెంట్. మనం చాలా మా అగ్రిమెంట్ కూడా అయింది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనమాట, అది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని జియోతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. అది సర్వీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు, అండ్ డేటా అంతా మా కంట్రోల్లోనే ఉంటుంది, వాళ్ళ సర్వీస్ మాత్రమే మేము యూజ్ చేసుకుంటాము, వాళ్ళకి ఏ కంట్రోల్ ఉండదు, అంత కంట్రోల్ అంటే మన దగ్గరనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ అమెజాన్ కానీ బుక్ మై షో కానీ మేము కాంటాక్ట్ చేస్తే వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హెవీ పేమెంట్ ఫర్ ఈవెన్ వన్ రిలీజ్. తర్వాత ఇప్పుడు కమర్షియల్గా డబ్బుల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ దేవుని పైన భక్తితో భక్తులకు సహాయ సహకారాలు నేను అసిస్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి సంస్థ, ఈ రెండింటిలో పోల్చుకుంటే విచ్ ఇస్ బెస్ట్? భక్తుల కోసం వాలంటీర్గా పనిచేసేటువంటి సంస్థనే బాగా పనిచేస్తుంది ఎప్పటికైనా కమర్షియల్ వ్యవస్థ కంటే. సో అది నిరూపించారు వాళ్ళు, 20 డేస్ ఎంత కష్టపడారంటే అంత కష్టపడారు వాళ్ళు దీనికోసం. సో ఎనీవే ఇప్పుడు మేము ఈ క్లౌడ్ హోస్టింగ్ అనేది ఏ సంస్థతో ఒప్పందం చేసుకోవాలి, ఒకవేళ జియో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిందనుకోండి మాకు, లేదంటే కాస్ట్ పే చేయమందనుకో, ఏదో మరి తెలియదు. సో వీ హ్యావ్ టు నౌ వర్కౌట్ ఫర్ నెక్స్ట్ మంత్ క్లౌడ్ కూడా మేము డైరెక్ట్గా మా కంట్రోల్లో తీసుకుని తర్వాత మీకు సబ్ డొమైన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సబ్ డొమైన్ ద్వారానే మేము నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో రేపు మాత్రం ఈరోజు ఎలా జరిగిందో రేపు అలాగే జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మళ్ళా మేమేదో అమ్ముడుపోయాము, మేమేదో అంటగట్టిపోయాము అవి కానీ అనేటువంటి దుర్భాషలు తర్వాత అభాండాలు మా పైన మోపకుండా, మీరందరూ హిందువులే, తర్వాత మేమంతా భక్తులకు సేవ చేస్తున్నాం ఇక్కడ, ఎవరు వేరే వాళ్ళకి ఏం సేవ చేయడం లేదు. రిలయన్స్ అయినా జియో అయినా తర్వాత టీసీఎస్ అయినా, ఇక్కడ టీసీఎస్ కూడా ప్రైవేట్ సంస్థనే కదా, మా మేమన్నా వాళ్ళకి అమ్ముడుపోయినామా చెప్పండి మీరు. టీసీఎస్ కూడా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తుంది కదా, మరి ఎక్కడ టీటీడీ వాళ్ళకి అమ్ముడుపోయింది, వాళ్ళు ఫ్రీగానే అందిస్తున్నారు. అదే తరహాలో రిలయన్స్ కూడా అందిస్తుంది ఇప్పుడు, దాంట్లో మరి వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ థింకింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. నువ్వు ఇది సమస్య అయిపోయినా స్వామి, నువ్వు సమస్య ఒక సమస్య ఉంటే రెండో సమస్యకు వస్తా నేను చెప్పండి. మీరు క్వశ్చన్ లేవాలి కదా, మీరు ఇప్పుడు క్వశ్చన్ లే నాకు క్లౌడ్ అని తెలిసిన వాళ్ళు ఎంతమంది చేతులు అయితే నాకు క్లౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ క్లౌడ్ ఉన్న 4 సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్లో రిజిస్టర్ అయిన సంస్థలు అవి. సో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎవరు అవసరమైనా తీసుకోవచ్చు, మేము అవును ఎవరైనా తీసుకోవచ్చు. సో వాళ్ళే ముందుగా ఫార్వర్డ్ వచ్చారు, వాళ్ళే వచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను బుక్ మై షోకు అమెజాన్ పోతే గ్యారెంటీ క్యారీ చేస్తారు.
అమెజాన్ అయితే నేను చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసింది అమెజాన్ మీ 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 లోడ్ మేము తట్టుకోలేము మేము చేయలేమని చెప్పింది అవి అబౌట్ మోర్ దాన్ 2 crores అవుతుంది అది మేము అడగాల ఇప్పుడు ఫస్ట్ టైం చేశారు వాళ్ళు సో వాళ్ళని మీరు తిడుతుంటే ఒకేసారి ఏదో ఫ్రీ ఇస్తున్న వాళ్ళని పొగడాలి కానీ ఆశీర్వాదాలు అందజేయాలి కానీ మీ మీడియా అంతా కూడా మీరు ఇయర్లీ ఇయర్లీ 2 crores అవుతుంది ఇయర్లీ ఇప్పుడు మనకు నార్మల్ నార్మల్ టైంలో కోవిడ్ కనుక మనకు లేకుండా మన కెపాసిటీ 70-80 వేలు దర్శనం చేసే కెపాసిటీకి మళ్ళీ రాగలిగి 20 వేలు ప్రతిరోజు మనం ఎస్సీడిఓ కోటాలో రిలీజ్ చేయగలిగి 3 months రిలీజ్ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు అదేం పెద్ద సమస్య ఏముండదు మనకు ఇప్పుడు మనం రిస్ట్రిక్టెడ్ కదా టికెట్స్ టికెట్స్ రిస్ట్రిక్టెడ్ తర్వాత 1 month చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ మంత్ సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మళ్ళీ రీఫండ్ ఎక్కడ చేస్తాం మనం కష్టం కదా రీఫండ్ సో అందువల్ల మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం మీరు అది కూడా చూశారు ఎస్ఎస్డి ఎస్ఎస్డి ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత వేల మంది వచ్చి పడతారు తర్వాత మీరే మళ్ళా కరోనా తిరుపతిలో ప్రబలిపోవడానికి కారణం టీటీడీ అని అంటారు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం ఓన్లీ ఏమంటాం టికెట్ ధనికులకే దర్శనం చేపిస్తుంది ఫ్రీ వాళ్ళకి దర్శనం చేపిస్తుంది అభాండం మీరంతా మళ్ళీ మా పని చేస్తే మేము అది అక్కడ ఫిజికల్గా స్టార్ట్ చేసాం ఈరోజు చూసారా నిన్న ఎట్లా ఉందో మళ్ళీ మీలే దాన్ని మీడియాలో బట్టి గందరగోళం రాస్త రోకో అని చెప్పి దాన్ని మళ్ళా బ్రేకింగ్ బ్రేకింగ్ అని మీరే పెడుతున్నారు దీంట్లో దీంట్లో ఉప్పు ఏమున్నాయి అందించడానికి ఇప్పుడు చూడండి నేను ఈరోజు పొద్దున ఏదో రాస్తారో జరిగిందంట కూర్చొని అదంతా మళ్ళా పెట్టారనమాట దాన్ని పెట్టి మళ్ళీ బ్రేకింగ్ బ్రేకింగ్ అని పెట్టాను మళ్ళా ఏమి బ్రేకింగ్ మమ్మల్ని నన్ను బ్రేక్ చేస్తున్నారు మమ్మల్ని మీరు ఇవ్వకపోతే బ్రేక్ చేస్తారు ఇస్తే బ్రేక్ చేస్తారు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఆన్లైన్ ఇస్తే మళ్ళీ ఒక సమస్య చెప్తారు మీరు అంటే ఇది ఆన్లైన్లో ఇవ్వడం వల్ల కంప్యూటర్ కంప్యూటర్ ఉన్నవాడికే ఇంటర్నెట్ ఉన్నవాడికే అంటే ధనవంతునికే పోతుంది ఏపీ పోతలేదు వల్ల ఏం చేయాలి చెప్పండి మూడు దానిలో ఒకటి చెప్పండి అంట కాదు ఇప్పుడు మీరే చెప్పండి మూడు ఆప్షన్స్ ఒకటి ఎస్ఎస్డి ఇవ్వాలి ఫిజికల్గా ఇస్తే తిరుపతి వాస్తవ్యులకు కష్టం కరోనా తీసుకొచ్చి ఇక్కడ కరోనా ప్రబలే అవకాశం ఉంది ఒకటి ఓకే మనం టికెట్ లిమిటెడ్ ఇవ్వగలము కరోనా వల్ల ఎక్కువ పెంచలేము ఒకటే అదే రెండోది అది అది కంటిన్యూ చేయాలని వద్దా చెప్పండి మీకు సమాధానం ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తే మీకు సమాధానం చెప్పండి ఫిజికల్గా మనం కంటిన్యూ చేయాలని వద్దా లేదండి ఇండియాలో కొంచెం పెద్ద పెద్ద దానికి పోవద్దు ప్రపంచం ఇండియాకు మన తిరుపతి అంత కాదు కొంచెం ఓ అది మేము ఇప్పుడు పెట్టేసినాం కదా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు అది కాదు ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళే రమ్మంటే వాళ్ళే కాకుండా చాలా మంది వచ్చేసి అక్కడ రాస్తారో చేస్తున్నారు మనోహర్ రెడ్డి ఒక ఉండు ఒక పోస్ట్ ఆఫీస్లో ఇస్తాను నేను ఆ ఊర్లో ఒక 100 టికెట్ల కంటే ఎక్కువ వెళ్ళాను కదా ఊరంతా వచ్చి నిలబడినాడు నువ్వు ఏం చేస్తావాడ అంటే ప్రతి ఊర్లో ఇట్లా ఊరంతా వచ్చి నిలబడితే మొత్తం దేశంలో ప్రబలిపోతే కరోనా ఏదైనా లిమిటెడ్ కదా ఇచ్చేది మనం ఇక్కడ కరోనా వల్ల ఇక్కడ లిమిటెడ్ ఉంది పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చినా లేకపోతే బ్యాంకు ద్వారా ఇచ్చినా లేకపోతే మీ మీడియా సెంటర్లు ఉంటాయి చూడ పక్క వాళ్ళ ద్వారా ఇచ్చినా ఏ ద్వారా ఇచ్చినా అని కూడా లిమిటెడ్ కదా ఇచ్చేది లిమిటెడ్ ఇచ్చినప్పుడు ఒక చోట కౌంటర్ ఓపెన్ చేస్తేనే 10 టికెట్లు ఇస్తున్నాం అనుకో 10 మంది రారు కదా ఒక 100 మంది సార్ కదా అక్కడికి సో దేశమంతా ప్రతి కౌంటర్ దగ్గర గుమి కూడితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మళ్ళీ బ్రేకింగ్ బ్రేకింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం అస్తవ్యస్తమైన నిర్ణయం వల్ల దేశమంతా గుమి కూడిన ప్రజలు అనేస్తారు మీరు ఏం మనం ఆల్రెడీ చెప్పు సమస్యకు సమాధానం చెప్పండి నాకు
మళ్ళీ ఇప్పుడు నిన్న బ్రేకింగ్ చేసినారే ఈరోజు ఏ ఇవ్వలేం కదా కంటిన్యూ చేసి ఇప్పుడు రోజు అట్లే ఇంకా కూర్చుంటున్నారు రాత్రి రాత్రినది వచ్చి ఆల్రెడీ తిరుపతి ప్రజలు మా పైన విపరీతంగా గొడవలు మేము ఫోన్లు చేస్తున్నారు తిరుపతికి కరోనా ముప్పు అని వచ్చిన రాకపోయినా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నేను అట్లా కాదు మీరు మీరు సమస్య చెప్తున్నారు సమాధానం చెప్పండి ఏం చేయాలి మేము ఎస్ఎస్డి ఇవ్వకుండా పెట్టుకున్నాం మళ్ళీ మీరు ఎస్ఎస్డి ఇవ్వాలని చెప్తే స్టార్ట్ చేసి వచ్చి వచ్చింది ఎస్ఎస్డి లేకపోతే రారు కదా వాళ్ళు వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే రమ్మని చెప్తాం సపోజ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకుండా వచ్చి కూర్చుంటాడు ఏం చేయాలి ఇవ్వకపోతే నేను పోమంటాడు ఏమా మరి అదే చెప్తున్నా బేసిక్గా కరోనా కారణం వల్ల మనకు లిమిటెడ్ దర్శనం చేస్తున్నాం కాబట్టి ఫిజికల్గా ఏ పద్ధతిలో ఇచ్చినా భక్తులు వస్తారు భక్తులు వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చి ధర్నా చేస్తారు ధర్నా చేస్తే మనకు మనం వాళ్ళపైన ఫోర్స్ కూడా ఉపయోగించలేము భక్తులు కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళు మన తిరుపతి వాదులంతా కరోనా ముప్పు అని చెప్పేసి మా పైన గొడవ చేస్తారు మీడియా సోషల్ మీడియాలో పెడతారు ఇట్లా మా స్వామివారి భక్తులు చాలామంది ఉన్నారు కదా పెడతారు ఇప్పుడు కొంతమంది మీడియా మిత్రులు ఇప్పుడు ఇచ్చినటువంటి సజెషను ఏంటంటే ఈ సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పి మీరే సజెషన్ ఇస్తున్నారు కదా కాబట్టి రెండు డోసులు వేసుకొని సర్టిఫికేట్ రావాలి లేదంటే నెగటివ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి ఇంతకుముందు ఎప్పుడో బుక్ చేసుకుంటారు టికెట్లు వాళ్ళకు వాళ్ళ మేము కండిషన్ పెట్టిన దగ్గర నుంచే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇది ప్రాస్పెక్టివ్ ఏది మేము అక్కడ అలిపిరి ఇప్పుడు అలిపిరి కాదా అలిపిరి ఆల్రెడీ మేము చెక్ చేస్తున్నాం కదా ఆల్రెడీ ప్రతి టికెట్ చెక్ చేస్తున్నాము అక్కడ స్కాన్ కూడా చేస్తున్నాం మీకు తెలుసు కూడా ఇప్పుడు ఒక స్కానింగ్ చేస్తేనే ఇక్కడ అకామిడేషన్ వాళ్ళకు ఇమీడియట్గా మెసేజ్ వస్తూ ఉంది సో ఆ పద్ధతిలోనే అది కూడా చెక్ చేస్తాం అక్కడే వాళ్ళకు కూడా అక్కడ మీరు చెప్పేది ఒక విధంగా ఉంటుంది అక్కడ అమలు చేసేది ఒక విధంగా సర్టిఫికేట్ లేని రావద్దు అంటారు నేను ఎప్పుడో టికెట్ బుక్ చేస్తున్నాను కుదరదు సర్టిఫికేట్ చూసి మేము క్లారిఫై చేస్తాం అది చేయండి నేను క్లారిఫై చేస్తాను మీరు బ్రేకింగ్ చేయద్దు ఇంకేమా ఇంకా ఆపేశారా ఆపేసండి అయిపోయింది ఆపేసండి ఇంకా జనరల్ టాక్ ఇది ఆపేసేయండి.